హాయ్ హలో, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలో మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారు మాట్లాడినటువంటి మాటలకు కారణంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. సో వారి కారణంగానే వైసీపీ ఓడిపోయిందని చెప్పి టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది గతంలో చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీలో బూతుల మంత్రులు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. సరే, వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏవనేటువంటి విషయం పక్కన పెడితే కనుక, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పట్టుమని 10 రోజులు కాకముందే నడి రోడ్డుపైన బూతులతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. అది ఎవరిని, ప్రజలనా లేకపోతే రాజకీయ నాయకులనా అంటే అది కాదు. ఎవరైతే ఎగబడి ఓట్లు వేశారో, వైసీపీ ప్రభుత్వం మాకొద్దు, టీడీపీ కూడా మీ ప్రభుత్వం కావాలని గట్టిగా కోరుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. సో వీరికి సంబంధించే పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇష్టపడి కోరుకున్నటువంటి ప్రభుత్వము ఈ రకంగా వాళ్ళను ఇప్పుడు ఏర్పడిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంత దారుణంగా బూతులు తీరుతూ ఉంటే మరి ఆ బూతులు వాళ్ళ చెవులకు వినసొంపులుగా ఉన్నాయి. మరి విని ఆనందించండి. నడి రోడ్డు మీద తీరుతున్నటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రిటర్న్ గిఫ్ట్గా భావించండి అని చెప్పి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. చింతకాల అయ్యన్న పాత్రుడికి నోటి దూల ఎక్కువ అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. పక్క పార్టీ వాళ్ళనే కాదు, తన సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా ఆయన అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మనం చూసాం నారా బ్రాహ్మణికి సంబంధించి ఏ రకంగా మాట్లాడారో చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు, ఓడిపోయాడు కానీ చావలేదని చెప్పి దారుణంగా మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఇప్పుడు తాజాగా మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళు నడి రోడ్డు మీద నిల్చోబెట్టి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అంటే దే భాషతో వారిని దారుణంగా తిట్టినటువంటి పరిస్థితి. ఇది నేనేదో సొంతంగా చెప్పడం లేదు, ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి. కావాలంటే ఆ వీడియో క్లిప్పింగ్ మీరు కూడా చూడండి. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయిచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరో నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. చూస్తారా గారు, సమాచారం తింటున్నారా? దిగ్గాను ఇక్కడి నుంచి డబ్బు. ఏ ప్రిన్సిపల్ సార్ కారండి? సో ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. అంటే స్పీకర్గా నేను స్పీకర్ కాబోతున్నాను, మిమ్మల్ని గంటలు గంటలు నిలబెడతానని చెప్పి ఏదైతే మున్సిపల్ కమిషనర్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని కానీ దారుణంగా తిడుతున్నటువంటి పరిస్థితి. ఇటు మరోపక్క అచ్చెన్నాయుడు పచ్చబిల్ల వేసుకొని వస్తే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైనా సరే, అవి పోలీస్ స్టేషన్ కానీ మండల ఆఫీసులు కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఏ ఆఫీస్ అయినా సరే, ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కుర్చేసి కూర్చోబెట్టి వాళ్ళకి టీ తెప్పించి వాళ్ళు అడిగిన పనులు చేయాలి. ఒకవేళ అధికారులు ఆ రకంగా పనులు చేయకపోతే కనుక ఏం చేస్తానో అనేటువంటి విధంగా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అది కూడా ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగులనే. సో ఈ రకంగా పట్టుమని 10 రోజులు కాకముందే మరి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి బూత్ పురాణం ఇది. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే, భవిష్యత్తులో పెద్ద సినిమా ఉంటుందని చెప్పి ఆ బూతులను సంప్రదిస్తూ టీడీపీ పార్టీ నాయకులు కూడా వారికి సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జస్ట్ గత ప్రభుత్వంలో తిట్టలేదా, మా పార్టీ మా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు తిడతారు, ఖచ్చితంగా తిడతారని చెప్పి మద్దతు, వారికి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో టీడీపీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు భవిష్యత్తులో పెద్ద సినిమా ఉండబోతుందని చెప్పి ఏదైతే చెప్తున్నారో, సో ఆ కారణంగా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ బూతు పురాణాలు వినడానికి.
అదేవిధంగా ఎవరైతే వైసీపీ పార్టీలు ఎలాగో టార్గెట్ చేస్తారు అందులో ఏమాత్రం డౌట్ లేదు. రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఏ రేంజ్లో ఉంటుందో మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూడబోతున్నాం, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇక ప్రజలు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంతమాత్రం టార్గెట్ చేస్తారనేది భవిష్యత్తులో తీరేటువంటి అవకాశం ఉంటుంది.